నా పేరు మనోజ్ కుమార్ ఏబీవీపీ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు విభాగ కన్వీనర్ మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయంలో ఏడీ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు కోవిడ్ పరిస్థితుల్లో ఈరోజు వర్క్స్ లేక పనులు లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా దందా మాదే అంటూ మేము డబ్బులు వసూలు చేసుకుంటామంటూ మేము వ్యాపారాలు చేసుకుంటామంటూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు డబ్బులు వసూలు చేసుకుంటున్నాయి. ఈరోజు ఆన్లైన్ క్లాసులు, అదేవిధంగా మీ క్లాసులు జరగాలంటే మీ పిల్లలు చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫీజులు కట్టాలని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వేధిస్తున్నారు. బుక్స్ కొనాలి, మీకు బుక్స్ అమ్ముతున్నాము మీ పిల్లలకి అని చెప్పి ఈరోజు ఇలాంటి దందా చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఒక షెడ్యూల్ని ప్రకటించలేదు, అకాడమిక్ క్యాలెండర్ని కూడా పూర్తిగా ఇంకా ప్రకటించలేదు, ఇంతవరకు స్టార్ట్ అవుతాయని కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు మాత్రం ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ నెల్లూరు జిల్లాలో మొత్తం మీదగా ఈరోజు డబ్బులు వసూలు చేస్తూ ఫీజులు కట్టండి ఫీజులు కట్టండి, మీకు లింకులు పంపించమని చెప్పి ఈరోజు తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఈరోజు జలగలలాగా ఈ రక్తాన్ని పీలుస్తూ ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి, అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ ఈ దందా నడుపుతున్నటువంటి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నా పేరు జస్వంత్ సింగ్, ఏబీవీపీ నగర కార్యదర్శి. ఈరోజు మనం చూస్తున్నైతే ప్రైవేట్ విద్యా సంస్థ ఏదైతే విద్యను వ్యాపారంలాగా చేసుకుంటూ ఆన్లైన్ క్లాసులు పెట్టి దాదాపు 50,000 లక్షల రూపాయలు ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇక్కడ కరోనా టైంలో జనాలుగా డబ్బులు తిండి డబ్బులు లేకుండా ఉంటుంటే వీళ్ళు విద్యా సంస్థ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ పైన ప్రెజర్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ ఈరోజు డీఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు కాడ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేకపోతే వాళ్ళని స్కూల్ తీసేసి మీకు అక్కడ స్మార్ట్ ఫోన్ లేదు మీరు ఇక్కడ పని చేయకూడదని తీసేస్తున్నారు. సో ఇలాంటి పైన క్రిమినల్ కేసు వీళ్ళ పైన చర్యలు చేసిన ఏమి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయులు అంటే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టకపోతే వాళ్ళకి జూమ్ యాప్ ఇలాంటి యాప్ల ద్వారా వాళ్ళకి లింక్ పెట్టకుండా మీరు లింక్ పెడితే మీరు ఫీజు కడితే మీకు లింక్ పెడతామని వాళ్ళు విద్యార్థుల్ని అలాగే ప్రజలు చేస్తూ విద్యను వ్యాపారాలు చేస్తున్న వీళ్ళపైన డిఓ గారు వెంటనే డిమాండ్ చేయాలని డిఓ గారు వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలని ఏబీ డిమాండ్ చేస్తారు.